విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం కోరాడ పంచాయతీ గెద్దపేట గ్రామంలో గెద్ద సూర్యనారాయణ అనే వ్యక్తికి చెందిన మెట్టు జీరాయితీ భూమిని కోరాడ పైడ్రాజు అనే రైతు భూమిని పద్మనాభం మండల తహసీల్దార్ శ్రీనివాస్ చాలా చాకచక్యంగా ఇద్దరు రైతుల నుంచి జీరాయితీ భూమిని వెబ్లాండ్ లో నిరుపయోగ భూమిగా మార్చి జగనన్న ఇళ్ల స్థలాలకు కేటాయించడం జరిగింది. ఇదే విషయమై సదరు రైతు కోర్టులో వేయడంతో కథ మలుపు తిరిగింది. పద్మనాభం తహసీల్దార్ రైతుకు ప్రభుత్వం తరపున భూమి ఇస్తామని నమ్మించి చివరకు అదే రైతును పోలీస్ స్టేషన్లో 6 సార్లు పెట్టి రైతును బెదిరించి కోర్టులో ఉన్న కేసును విత్డ్రా చేయించడం జరిగింది. అది నమ్మిన రైతు కోర్టు కేసు వాపసు తీసుకోగా ఇప్పుడు నీకు ఏ భూమి లేదని, ఇది పోరంబొక్కు భూమి అని, ఉన్న భూమిని వ్యవసాయ భూమిగా మార్చిన వైనం పద్మనాభం మండలంలో కనబడుతుంది. ఆయన మాజీ మినిస్టర్ గారు కదా, ఆయన ఏదో నాయన్ చేస్తారని నేను అడిగితే గ్రామ సభలోను ఎవడరాడు ఇక్కడ మేమరా పేషెంట్వి, నువ్వు గ్రామ సభలో అడుగుకుంటే గ్రామ సభలో అడుగుకుంటాం కదా, ఉన్నదే కదా అడిగాము, నేనుదే అడగలేదు కదా, పోలీసులతో తీసుకెళ్ళి నువ్వు పక్క తోసియండి అని అడిగారా లేదా? అడిగారా? నేను పెద్దలందరూ చూసారా లేదా? చూసారు కదా, న్యాయం అంటే అలా చేశారు. అనంత శ్రీనివాసరావు తమ్ముడు అయితే ఇప్పటికప్పుడే ఫోన్ చేసి, అనంత శ్రీనివాసరావు తమ్ముడి పేరు ఏం పేరు అబ్బాయి, ఆయన పేరు తెలియదు అని పిఏ మహేష్ గారు, ఆ మహేష్ గారు అయితే 6 సార్లు అరెస్ట్ చేయించారు నాయుడు మామేట్ చేస్తామని డిపార్ట్మెంట్ కూడా నాకు బాబు నువ్వు వెళ్ళిపో బాబు వాళ్ళు రాలేదు అని చెప్పేసి పంపించేవారు. 6 సార్లు ఇది 7వ సారి అరెస్ట్ చేశారంటే ఎంత న్యాయమో, న్యాయం లేదు కాబట్టి అక్కడ భూమి కొలిచేస్తామన్నారు కలెక్టర్ గారు, అది కూడా ఇవ్వలేదు. ఇదిగో చిన్నాను ఉన్నారు, సచ్చాలయం సర్వేరు వచ్చారు, సచ్చాలయం నుంచి ఈఆర్ఓ వచ్చారు, ఈఆర్ఓ వచ్చి అది కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఎకరం భూమి ఇవ్వకపోతే మేము ఏం తినాలి, ఏం న్యాయం జరుగుతుంది? ఇక్కడ మంచాల వేసుకొని ఇక్కడ చాప వేసుకొని కూర్చొని పడుకొని మందు తాగి మా ఫ్యామిలీ అంతా ఇక్కడ చచ్చిపోవాల్సిన పరిస్థితి ఎదురైంది మాకు ఇప్పుడు. అందుకే ఇప్పుడు ఇక్కడ మంత చచ్చిపోతాం తప్ప ఇల్లు ఎలా ఓపెనింగ్ చేయలేదు కొత్త ఆయన, అప్పుడు ఆయన చేయకపోతే ఆయన ఇల్లు ఎలా ఓపెనింగ్ చేస్తారో మాము గ్యామ్ పేదలను చూస్తాం, చూసి మాట్లాడతాం కూడా గ్యామ్ పేద నాలుగు పేదలు పెడతాను ఇక్కడ కూర్చుంటాను, నాలుగు పేదలు కూర్చుంటారు ఇల్లు ఓపెనింగ్ చేయని మనం రమ్మనండి ఆయన, ఆయన పెద్ద ఆయన కదా, అప్పుడు వచ్చేటప్పుడు 4 రోజులు గ్రామ పేదల్ని పంచాయతీ పెద్దలు పిలిపించి ఇదే భూమి చెప్పమంటాను, గ్రామ సర్వే చేయమంటాను, సర్వే చేసిన భూమి నాకు అమ్మంటాను, అప్పుడే రేటు ఇప్పుడే పోతా నాకు నాయన జరిగితే నేను ఊరుకుంటాను, ఎలాగొత్తా మేము చూస్తాం. రైతులు ఉండాలా ఉండకలేదా, రైతు అయిన కన్యాయం చేసిపోమని చెప్పింది గవర్నమెంట్, ఒరిజినల్ పట్టాలు ఉంటే రికార్డులు మార్చేసి ఇలా చేసుకుని మమ్మల్ని ఇబ్బంది పెడతారు. రైతుల కోసం చూడాలి కానీ రైతులు అన్యాయం చేస్తారా? కొన్ని డబ్బు ఇవ్వాలా? ఆ డబ్బు ఇచ్చారంటే ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఇచ్చిందా చూపించు మనండి. డబ్బు ఇచ్చారంటే అనుకోండి ఎంఆర్ఓ గారు మా సంతకాలు పెట్టి తీసుకున్నా అనుకోండి, ఎంఆర్ఓ గారు మా ఆవిడ చేత నా తాటి అకౌంట్ తీసుకుంటారు, ఆ డబ్బులు ఎవరికి ఇచ్చారు? ఎంఆర్ఓ గారు మా చెక్కులు తీసుకుంటారు కదా, మా అకౌంట్ తీసుకుంటారు కదా, మా మరి ఎంఆర్ఓ గారు కేసు తీసి మరి తీసాం కదా, మరి అకౌంట్ లేవే, అకౌంట్లు లేవు, ఏమీ లేవు, అకౌంట్లు ఉండాలి కదా, అకౌంట్ తీసుకుంటారు, పాస్బుక్ తీసుకుంటాం, మైత్రి విని 3 చార్జీ పడి ఎంఆర్ఓ, ఎంఆర్ఓ ఎంత దారుణం చూడండి సార్, ఎంఆర్ఓ న్యాయమా? ఎంఆర్ఓ ఎక్కడ ఏ న్యాయం చేశారైనా మాకు ఎంఆర్ఓ గారు 6 సార్లు జైలు పెట్టించారు అదే న్యాయం. ఇదిగో ఎంఆర్ఓ గారు అకౌంట్ లేమో డబ్బు తీసేసేస్తామని చెప్పి మా అక్కడ పాస్బుక్ తీసుకున్నారు. పద్మనాభం మండలం కోరాడ పంచాయతీ గద్దపేట గ్రామం అండి మాది. గద్ద పైడ్రాజన్ ఆవిడది మొత్తం 27 సెంట్లు భూమి గవర్నమెంట్ అనేది లాక్కుంది. యాక్చువల్గా వీళ్ళు అమ్మిన భూమి అరే సూర్య గారు కమ్మింది, మా పెదనాన్నగారు అయినా ఈయన కొనుక్కున్నారు ఆవిడ దగ్గర, కొనుక్కుంటే 27 సెంట్లు భూమిని గవర్నమెంట్ అన్యాయంగా వైఎస్ఆర్ గృహ పథకం కిందన మంజూరు చేశారు, మంజూరు చేసి ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకుని తక్షణం వీళ్ళకి ఏంటంటే ఆమె ఇచ్చారు ఇలా పలానా భూమి ఇస్తామని చెప్పు, ఇలా అని చెప్పు 60 సెంట్లు భూమి, 68 సెంట్లు ఇది ఒక 27 సెంట్లు భూమి మొత్తం దాదాపు ఎకరం దగ్గర భూమి తీసుకున్నారు గవర్నమెంట్. దీని మీద వైఎస్ఆర్ ఇల్లు కట్టారు అక్రమంగా. కట్టిన తర్వాత వీళ్ళకి తక్షణమే న్యాయం చేయమని కోరుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశ్రయిస్తే ఎంఆర్ఓ అని వేరే కోల్ఫారం దగ్గర దాదాపుగా ఎకరం భూమి ఇస్తారని చెప్పారు. తీరా చూస్తే ఆ మాట మార్చేశారు, వెళ్ళి దానికి సంబంధించిన అక్కడ సర్వే అంతా కూడా చేశారు. సర్వే చేసి కంప్లైంట్ కొట్టిన దీనికి 2000 రూపాయలు ఖర్చు స్వయంగా వీళ్ళు ఇచ్చుకున్నారు. ఇచ్చుకున్న తర్వాత కూడా ఆ మాట మార్చి ఇప్పుడు నాకు సంబంధం ఇవ్వండి అంటే తేలిస్తారు. ఇంకోటి ఏంటంటే మొన్న అవంతి గారి మీటింగ్కి వీళ్ళు వెళ్ళి అడిగితే ఆ రచ్చబండ కార్యక్రమంలో కూడా అడిగితే వీళ్ళని దుర్భుషులాడి అక్కడి నుంచి బయటకు పంపించారు వారి యొక్క పోలీసుల అధికార బలంతో.